కోయిన్సిడెంట్స్ మనం అనుకోకుండా మన ప్రమేయం లేకుండా ఒకే విధంగా జరిగే రెండు సంఘటనలని కోయిన్సిడెంట్స్ అంటాం. అయితే ఈ వీడియోలో మనం నమ్మలేని టాప్ 5 కోయిన్సిడెంట్సెస్ గురించి తెలుసుకుందాం. అబ్రహాం లింకన్ అండ్ జాన్ ఎఫ్ కెనడీ బయోగ్రఫీస్. అబ్రహాం లింకన్ అండ్ జాన్ ఎఫ్ కెనడీ వీళ్ళిద్దరూ అమెరికా ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు. వీళ్ళిద్దరు బయోగ్రఫీస్ దాదాపు 100% ఒకేలా ఉంటుంది. అబ్రహాం లింకన్ అమెరికా కాంగ్రెస్ పార్టీలో 1846 ఎన్నికయ్యాడు. జాన్ కెనడీ అమెరికా కాంగ్రెస్ పార్టీలో 1946 ఎన్నికయ్యాడు. లింకన్ అమెరికాకు 1860 ప్రెసిడెంట్ అయ్యాడు. జాన్ కెనడీ అమెరికాకు 1960 ప్రెసిడెంట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ సివిల్ రైట్స్ ద్వారానే ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరూ శుక్రవారం రోజే హత్య చేయబడ్డారు. వీళ్ళిద్దరూ తలలో బుల్లెట్ తగలడం వల్లే చనిపోయారు. లింకన్ సెక్రటరీ పేరు కెనడీ, కెనడీ సెక్రటరీ పేరు లింకన్. వీళ్ళిద్దరూ సౌత్నర్స్ చేతనే చంపబడ్డారు. అబ్రహాం లింకన్ను చంపిన జాన్ విల్క్స్ థియేటర్లో లింకన్ను చంపి వార్ హౌజ్లో దొరికాడు. జాన్ కెనడీని చంపిన ఓస్వాడ్ కెనడీని వార్ హౌజ్లో చంపి థియేటర్లో దొరికిపోయాడు. అబ్రహాం లింకన్ అండ్ జాన్ కెనడీ వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఎన్నికైన ప్రెసిడెంట్ పేర్లు కూడా జాన్సన్. లింకన్ చనిపోయిన తర్వాత ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయిన జాన్సన్ డేట్ ఆఫ్ బర్త్ 1808. జాన్ కెనడీ చనిపోయిన తర్వాత ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయిన జాన్సన్ డేట్ ఆఫ్ బర్త్ 1908. ఇలాంటి కోయిన్సిడెంట్సెస్ వీళ్ళిద్దరి బయోగ్రఫీస్లో ఇంకా చాలా ఉన్నాయి. ట్యాక్సీ కోయిన్సిడెంట్స్. 1975 నివేలా అనే 17 కుర్రాడు ఒక పాత స్కూటర్పై రైడింగ్కి వెళ్ళాడు. అయితే అదే సమయంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ ఒక ప్యాసింజర్తో కలిసి ట్యాక్సీ వేసుకొని వచ్చి ఆ స్కూటర్కి యాక్సిడెంట్ చేశాడు. అప్పుడు ఆ 17 కుర్రాడు చనిపోయాడు. ఆ రోజు నుండి ఎగ్జాక్ట్గా 1 తర్వాత చనిపోయిన నివెల్లే తమ్ముడు లోరెన్స్ అదే స్కూటర్ వేసుకొని రైడింగ్కి వెళ్ళాడు. అప్పుడు ఆ అబ్బాయి వయసు 17 ఇయర్స్. అయితే ఇతను కూడా ఒక ట్యాక్సీ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు. యాక్సిడెంట్ చేసింది అదే ట్యాక్సీ, అదే డ్రైవర్, వెనకాల కూర్చున్న ప్యాసింజర్ కూడా సేమ్, యాక్సిడెంట్ అయిన వీధి కూడా ఒకటే. ఆ ఇద్దరు బ్రదర్స్ ఒకేలా ఒకే విధంగా చనిపోయారు. రాయల్ ఉంబెర్టో కోయిన్సిడెంట్స్. ఇటలీకి మొదటి కింగ్ అయిన ఉంబెర్టో 1900 జూలై 28 డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళతాడు. అయితే ఇటలీ రాజు రెస్టారెంట్కి రావడంతో రెస్టారెంట్ ఓనర్ దగ్గరుండి అతనికి ఏం కావాలో ఆర్డర్ తీసుకోవడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చూడటానికి ఒకేలా ఉన్నారు. ఇంకా వాళ్ళ బయోగ్రఫీస్ కూడా దాదాపు మ్యాచ్ అయ్యాయి. ఇద్దరు పుట్టింది March 14, 1844. ఇద్దరు ఉంటుంది ఒకే టౌన్లో. ఇద్దరు మార్గరీటా అనే పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ రెస్టారెంట్ ఓనర్ రెస్టారెంట్ ఓపెన్ చేసిన రోజు, ఉంబెర్టో రాజు రాజుగా ఎన్నికైన రోజు కూడా ఒకటే. ఆ తరువాత రోజు రెస్టారెంట్ ఓనర్ని ఎవరో కాల్చి చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న రాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ గుంపులో రాజును కూడా ఎవరో కాల్చి చంపేస్తారు. సో వాళ్ళిద్దరూ చనిపోయిన ప్లేస్ అండ్ చనిపోయిన రోజు కూడా ఒకటే. యాక్సిడెంట్ కార్ కోయిన్సిడెంట్స్. రియల్ లైఫ్లో యాక్సిడెంట్లు జరగడం చాలా కామన్. రోజు చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, మరికొన్నిసార్లు ప్రాణాలే పోతాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే యాక్సిడెంట్ అన్బిలీవబుల్ కోయిన్సిడెంట్స్. ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఒక సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇక్కడ ఒక కారు రోడ్డు మీద నుంచి వస్తూ ఉంది. అదే టైంలో మరో కారు రోడ్డుని క్రాస్ చేస్తుంది. రెండు కార్లు గుద్దుకున్నాయి. ఇందులో షాకింగ్ ఏంటంటే రెండు కార్లు సేమ్ కలర్, సేమ్ కంపెనీ, సేమ్ మోడల్ కూడా. ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా రేర్. ఇంతటితో ఆగలేదు. ఆ క్రాస్ చేస్తున్న కార్ కంట్రోల్ తప్పి ఇక్కడ ఉన్న గారాజ్లోకి డైరెక్ట్గా వెళ్ళింది. ఆ కార్ స్పీడ్కి ఆ గారాజ్ డోర్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న కార్ మీదకి ఎక్కేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లోపల ఉన్న కారు కూడా సేమ్ కలర్, సేమ్ మోడల్, సేమ్ కంపెనీ. ఇలా జరగడం చాలా రేర్. టైటానిక్ కోయిన్సిడెంట్స్. 1898 రైటర్ అయిన మోర్గన్ రాబర్ట్సన్ అనే ఒక వ్యక్తి ఫ్యూటిలిటీ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఒక లగ్జరీ షిప్ తన యొక్క మొదటి ప్రయాణంలోనే April 14 నార్త్ అట్లాంటిక్లో ప్రయాణిస్తూ ఒక ఐస్బర్గ్ని ఢీకొని ఆ పెద్ద షిప్ మునిగిపోయి వందలాది మంది చనిపోయారు. ఆ పుస్తకంలో ఆ రైటర్ ఆ షిప్కి పెట్టిన పేరు టైటాన్. అయితే ఈ పుస్తకం పబ్లిష్ అయిన 14 తర్వాత ఒరిజినల్ టైటానిక్ షిప్ అచ్చం అలాగే మునిగిపోయింది. ఒరిజినల్ టైటానిక్ షిప్ కూడా అచ్చం కథలో రాసిన టైటాన్ షిప్లా 14 నార్త్ అట్లాంటిక్ వైపుగా ప్రయాణిస్తూ ఒక పెద్ద ఐస్బర్గ్ని ఢీకొని మునిగిపోయింది. ఎవరో ఒక నవల రచయిత తను కల్పించి రాసిన కథ నిజ జీవితంలో జరగడం అనేది నిజంగా ఇది అన్బిలీవబుల్ కోయిన్సిడెంట్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.